Hello, hi, welcome to Shahid Wonders. ఈ రోజు మన షాహిద్ వండర్స్ లో కరకరలాడే ఎండు చపల ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా మనం ఒక బౌల్ లో ఈ ఎండు చపల్ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి తీసుకోవాలి. ఈ చేప పేరు తాటాకు చేపలు అంటారండి వీటిని. ఈ చేపలో బాయిల్ వాటర్ గోరువెచ్చగా ఉండాలి. ఈ నీళ్లు మరి అంత వేడిగా కూడా ఏం అవసరం లేదు. ఇవి మునిగే వరకు వేసుకుందాం. వీటిని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. 15 నిమిషాల తరువాత ఈ ఎండు చేపల్ని 4-5 సార్లు బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకుని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తరువాత ఇందులో ఎండు చేప ముక్కల్ని వేసి ఫ్రై చేసుకుందాం. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. చూశారు కదండి, ఇవి మీడియం ఫ్లేమ్లో ఒకవైపు బాగా వేగిపోయిన తర్వాత ఇంకోవైపు తిప్పుకొని ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా రెండు వైపులా బాగా వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఎండు చేపల ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.